ఎన్సీఎం నాయుడు వచ్చేసాడు. హాయ్ బ్రో. హాయ్ అనిల్ కుమార్. హాయ్ బ్రో, నా వాయిస్ వస్తుందా? మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రోజులు. కొడాలి వెంకటేశ్వరరావు ఏదో శాఖకి మంత్రి అంతనే, ఏదో శాఖ అంటే ఏదో బొచ్చు శాఖ మంత్రి. ఈ బొచ్చు శాఖ మంత్రి ఈడు బొచ్చు ఈడు పీక్కోకుండా ఈ శాఖకి సంబంధించిన అంశాల మీద మాట్లాడకుండా దేవాదాయ శాఖ మీద పడ్డాడు వచ్చి. ఆ దేవాదాయ శాఖ మంత్రి సన్నాసి అయ్యాడు. ఈ సన్నాసి ఈ బొచ్చు శాఖ మంత్రి ఈ సన్నాసి సన్న భీమిత్తానని చెప్పి తర్వాత మీడియా ముందు ఒక సంవత్సరం అయిన తర్వాత సన్న భీమిత్తం అన్నా కదరా సన్నాసి, ఇంకేమలేదండి అని అడిగితే నీ అమ్మ ముగుడిస్తానన్నాడా, నీ అమ్మ ముగుడిస్తాడన్నాడంటూ నోరు ఉంది కదా అని బూతులు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ సునకానందం పొందే ఈ సన్నాసి ఈ రోజున హిందూ దేవుళ్ళ గురించి, హిందూ దేవాలయాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. తాగొచ్చాడంటే నాకైతే తెలియదు కానీ నోరు ఉంది కదా అని ఏదేదో మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి. అంతర్వేదులు రథం ఇంటికి పోతే రథం ఇంటికి పోయింది, కోటి రూపాయలు ఇస్తున్నాం, నీ అమ్మ మొగుడు, నీ అమ్మ మొగుడు సొమ్ము అని పట్టుకు చెప్తున్నావా సన్నాసి అని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యిరిగిపోయింది, ప్రభుత్వం విగ్రహం పెట్టేస్తుంది, నీ అమ్మ మొగుడు సొమ్ము పెట్టేమైనా పెట్టేస్తారా లేకపోతే నీ పిల్లం కట్నంగా తెచ్చిన నీ సొమ్ము ఏమైనా పట్టుకొచ్చి చేయించినావా అని చెప్పి ఆ సన్నాసిని అడుగుతున్నాను. అదేవిధంగా సాయిబాబు విగ్రహం తల తీయేస్తే ఈ సన్నాసి అంటాడు ఆ విగ్రహానికి ప్రభుత్వం కొత్త విగ్రహం పెట్టిస్తుందంటే అరే ప్రభుత్వం నీ అమ్మ మొగుడు సొమ్మే ఉన్న తెచ్చి పెడుతుందారా సన్నాసి అని చెప్పి మరొకసారి అడుగుతున్నా. అదేవిధంగా ఇంద్రకేలాద్రి కొండ మీద కొలువై ఉన్నటువంటి చల్లని తల్లి కనక దుర్గమ్మ వారి రథానికి సంబంధించినటువంటి మూడు సింహాలు దొంగతనం చేశారండి, ఎవరు చేశారన్నది తెలీదు. వాటి గురించి సన్నాసి మాట్లాడుతూ ఒక్కో విగ్రహం మహా అయితే 6 లక్షలు ఉంటుంది ప్రభుత్వం ఇచ్చేది. అరే సన్నాసి నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమైనా తెచ్చిస్తుందా లేకపోతే నీ పిల్లలు నీకు కట్నంగా తెచ్చినటువంటి సొమ్ము ఏమైనా తెస్తుందా లేదా నీ అత్తగారు ఆస్తులు అమ్మేమైనా పట్టుకు చెప్తావారా సన్నాసి అని మరొకసారి అడుగుతున్నా. ఒరే సన్నాసి బొచ్చు శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు, ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలంటే మేము, అది మా సొమ్మురా సన్నాసి, నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమి పట్టుకొచ్చి నువ్వివ్వట్లేదు తాగబోతు సన్నాసి అని చెప్పి మరొకసారి కొడాలి వెంకటేశ్వరరావుకి చెప్తున్నా. ఇక్కడ డబ్బుల విషయం కాదురా సన్నాసి, కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నారా సన్నాసి, అక్కడ తప్పు చేసిన తప్పుని నా కొడుకుని పట్టుకుని శిక్షించండిరా అంటే మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు ఇస్తారు ఎవడమ్మ సొమ్ము తెచ్చిస్తారా మీరా, మా సొమ్ము మాకిత్తు మీ డబ్బు మీరు కొట్టుకోవాలి సన్నాసులారా, మాకు కావాల్సింది డబ్బు కాదు, తప్పు చేసినటువంటి తప్పు నా కొడుకు తల కావాలి, ఇంకొకసారి ఏ తప్పు నా కొడుకైనా తప్పు చేయాలంటే పోసుకునే విధంగా శిక్ష ఉండాలి, మేము కోరుకునేది అది. ఈ కోట్ల మంది హిందువుల యొక్క ఆవేదనతో అడుగుతున్నాం, తప్పు చేసినటువంటి తప్పు నా కొడుకుని పట్టుకోండి, మీకు చేత కాకపోతే గాజులు తొడుక్కుని మొగుడు సచ్చిన ముండలాగా ఒక మూలను కూర్చోండి అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాను. నోరు ఉంది కదా అని మీడియా ముందుకు వచ్చేయడు, ఏదోటి మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోరు సన్నాసి బొచ్చు శాఖ మంత్రి, నీకే చెప్తున్నా. ఇంకొక మాట మాట్లాడుతూ ఏ హిందువు కూడా మాట్లాడట్లేదు, వీళ్ళకి ఎందుకు వస్తుందంటూ నువ్వేదో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ప్రతి హిందువు మాట్లాడుతున్నాడు రా సన్నాసి.
ఈ రోజున నువ్వు రోడ్డు ఎక్కితే తెలుస్తుంది ఆడవారు మహిళలు పిచ్చి కుక్కని తింటట్టు నేను తిడుతున్నారా చూసుకో ఒకసారి సన్నాసి బొచ్చు శాఖ మంత్రి. ఎవరు తిట్టట్లేదు, ఎవరు అడగట్లేదు, ప్రతి ఒడు తిట్టడమే నిన్ను. ఎందుకంటే నీ బొచ్చు శాఖ ఆ విధంగా పనిచేస్తుంది. ఈ రోజుకి 7.5 పూర్తయింది సన్నబియ్యం ఇస్తానని సన్నాసి. ఈ రోజుకి సన్నబియ్యం ఇవ్వలా. మీ నాయకుడు ఇంకో మెట్టెక్కి 45 సంవత్సరాలకే పింఛనిస్తానమ్మా, పింఛనిస్తానక్క, పింఛనిస్తాను తాత, పింఛనిస్తానవ్వా అన్నాడు. ఈ రోజుగా దాఖలాలు ఎక్కడా లేవు. దాని గురించి ప్రశ్నించు, దాన్ని ఇప్పించు, ప్రజలందరూ సంతోషపడతారు. అంతేగాని ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి ఒక హిందువుగా తెలియజేస్తున్నా. ప్రతి హిందువుకి చెప్తున్నా, శారదా పీఠాధిపతి ఎక్కడున్నావు సార్? నా గుండెకాయ, నా ఏ బొచ్చు బొసనం అని చెప్పి మూత్రం మూతెట్టి ముద్రెట్టుకుని ఎక్కడున్నావు అని అడుగుతా. మా దేవుడి పేరు అడుగుని ఈరోజు నువ్వు బతుకుతున్నావు. అదేవిధంగా స్వామీజీలు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా, ఉన్నారా సచ్చారా, బయటికి రండి, బయటకు వచ్చి హిందువుల మనోభావాలు కాపాడండి. అదే హిందువులను అడ్డు పెట్టుకుని మీరు బతుకుతున్నారు ఈరోజునని చెప్పి అడుగుతున్నాను. ప్రతి స్వామీజీకి చెప్తున్నా, అదేవిధంగా ప్రతి హిందూ భక్తుడికి, ప్రతి హిందువుకి తెలియజేస్తున్నా, ఒక్క రూపాయి కూడా ఉండేలో వేయమాకండి అయ్యా, ఒక్క రూపాయి కూడా దేవుడి గుళ్ళో ఒక్క రూపాయి కూడా వేయకండి. మన సొమ్ముతో బతుకుతున్నాయి ఈ ప్రభుత్వాలు, మన సొమ్ముతో ముందుకెళ్తూ మన సొమ్ము తింటూ మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాయకులకి చెంప చెల్లుమని అనే విధంగా త్వరలోనే సమాధానం అయితే చెప్పి తీరాలి. దీనికి చేయాల్సిందల్లా ఏం కదండి, డబ్బుతో పని లేదు. ప్రతి ఒక్క హిందువు గొంతెత్తండి, మీ గళాన్ని ధైర్యంగా వినిపించండి. ఈ బొచ్చు శాఖ మంత్రి లాంటి సన్నాసి గుండెల్లో దడ పుట్టే విధంగా మీ గళం ఇప్పండి. ఆ సన్నాసి అంటున్నాడు ఏ ఒక్క హిందువు కూడా మాట్లాడలేదని. ఎందుకు మాట్లాడలేదురా సన్నాసి? ఒకసారి నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది బయటకు వచ్చే సన్నాసి. అంటే హిందూ మాట్లాడలేదని హిందూ గుళ్ళ మీద నువ్వు దాడి చేపిస్తావా సన్నాసి? హిందూ గుళ్ళ మీద దాడి చేపిస్తావని నేను అడుగుతున్నా. హిందూ దేవుళ్ళ మీద దాడి చేపిస్తావా? ఏదో నీ అమ్మ మొగుడు సొమ్ము పట్టుకొచ్చి ఇచ్చినట్టు, నీ పిల్లలు నీ కఠినంగా తెచ్చిన సొమ్ము నువ్వు పట్టుకొచ్చి ఇచ్చినట్టు, నీ అత్తగారు ఆస్తులు ఏమైనా ఆమె పట్టుకొచ్చి ఇస్తున్నావని చెప్పి అడుగుతున్నా. ప్రభుత్వం ఇస్తుంది, ఎవడమ్మ సొమ్ము తెచ్చిస్తుందిరా ప్రభుత్వం? ఖబర్దార్, మా సొమ్ము, మా ప్రజల సొమ్ము అది. మంచినీళ్ళ దగ్గర మొదలు పెడితే పప్పు ఉప్పుల కాడి నుంచి ప్రతి దాని మీద మేము ట్యాక్స్ కడుతున్నాం. ప్రభుత్వానికి మేము ట్యాక్స్ కడుతున్నటువంటి సొమ్మురా సన్నాసి బొచ్చు శాఖ మంత్రి. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేని బొచ్చు శాఖ మంత్రి, నిన్ను అడుగుతున్న సన్నబియ్యం ఇస్తానని మాట మార్చిన సన్నాసి, నీ అమ్మ మొగుడు సొమ్ము అయితే ఎవరికి ఇవ్వట్లేదురా సన్నాసి? మాకు కావాల్సింది డబ్బు కాదు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దానికి కారకులు కావాలి, వాళ్లకు శిక్ష పడాలి. నీ వల్లైతే చెయ్యి, చేత కాకపోతే మూలను కూర్చో, మొగుడు సచ్చిన ముండలాగా రాజీనామా చెయ్యి. నువ్వే కాదు ఈ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేసి తీరాలి. ఈ దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, ఏం పీకుతున్నాడని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజున ఇంద్రకేలాద్రి కొండ మీద వెళుతున్న కనకదుర్గమ్మ వారి రథానికి సంబంధించిన సింహాలు మాయమైపోయాయి. అదే ఇంద్రకేలాద్రి కొండ కింద కృష్ణానది నడిబొడ్డిన మీ సన్నాసి దేవాదాయ శాఖ మంత్రి పుట్టడం మా దరిద్రం. ఆ సన్నాసుడికి తెలీదా? ఇంటి ముందు ఎంతోమంది భక్తులు ప్రేమ ఆప్యాయతలతో అనురాగాలతో నిత్యం పూజించే తల్లి కనకదుర్గమ్మ వారి గుడిలోని రథానికి సంబంధించిన విగ్రహాలు పోతే ఈ సన్నాసి పొడుకున్నాడా? ఈ సన్నాసికి తెలీదా? ఇంటి ఎదురుకున్న గుండె కాపాడుకోలేని ఈ దేవదాయ శాఖ మంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత, రాజీనామా చేయాలి. ఒరే సన్నాసి చెప్పు, వాణ్ణి రాజీనామా చేయమని చెప్పు. హిందువుల మనోభావంతో ఆటలాడొద్దని చెప్పు ఖబర్దార్. వీళ్ళ మళ్ళీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడతానికి, మసీదుల్లో లేని డిక్లరేషన్, చర్చిల్లో లేని డిక్లరేషన్, తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరం అంటూ మాట్లాడుతున్నాడు. ఒరే సన్నాసి, నీ అమ్మ మొగుడిని అడుగు,
నీకు చెప్తాడు తెలియకపోతే నీకు కొడాలి వెంకటేశ్వరరావు అనే పేరు ఎందుకు పెట్టాడని. ఆ వెంకటేశ్వర స్వామిని కొలిచే మీ తండ్రిని అడిగితే నీకు చెప్తాడు, అప్పుడు నీకు అర్థమవుద్ది. అంతే కదని నోరు ఉంది కదని ఏది పడుతుంది మాట్లాడకరా సన్నాసి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇంత ఇలా మాట్లాడడానికి కారణం నీ మాట, నీ స్లాంగ్, నీ లాంగ్వేజ్ కూడా ఇదే విధంగా ఉందిరా సన్నాసి, మార్చుకో. నువ్వు ఒక మంత్రివి, స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలన్నా చూసుకో. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఖబర్దార్. ఎంతోమంది ధైర్యంగా ముందుకొచ్చి పోరాటానికి మేము సిద్ధం, మా ప్రాణాలైనా అర్పిస్తాం, హిందుత్వాన్ని అయితే ఖచ్చితంగా కాపాడుకుంటాం. మీలాంటి సన్నాసుల చేతిలో నుంచి మా హిందూ దేవాలయాలను అయితే కానీ దేవుళ్ళని అయితే కానీ ఖచ్చితంగా కాపాడుకుంటాం. ప్రతి హిందూ సోదరుడికి సోదరికి అందరికీ చెప్తున్నా, దయచేసి గొంతెత్తండి, మీ గళాన్ని గెలిపించండి. ప్రతి శుక్రవారం ప్రతి గురువారం పూజలు చేసుకున్నందుకు మాత్రమే మన భక్తి గారి తల్లి. ఈ రోజున ఏ దేవుడికి అయితే మనం పూజలు చేస్తామో అదే దేవుడు ఈ రోజున ఆపదలో ఉన్నాడు. ప్రతి దానికి మన దేవుడే సమాధానం చెప్పడం మనం ఎదుర్కోవాలి, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలి, అది మన బాధ్యత. ఈ సన్యాసులు ఇక్కడ ఏ మసీదు కానీ వెళ్తాం, ఏదైనా చేస్తామంటూ అటు మసీదుల్ని ఇటు చర్చిల్ని మాట్లాడుతూ వాళ్ళకి మనకి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు అయితే చేసే ప్రయత్నం ఈ సన్యాసి ఈ కొడాలి వెంకటేశ్వరరావు చేస్తున్నాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ సన్యాసి మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా ముఖ్యంగా గుడివాడ ప్రజలు, మీరు గుడ్డివాడ కూర్చోవడం కాదండి అయ్యా, గమనించండి, తెలుసుకోండి. గుడివాడలో హిందువులు లేరా? వైఎస్ఆర్సిపి పార్టీలో హిందువులు లేరా? అదొక మతానికి కొమ్మ కాస్తుందా, ఒక కులానికి కొమ్మ కాస్తుందా అని చెప్పి నేను ఈరోజున అడుగుతున్నా. ప్రతి పార్టీలో ఇచ్చే హిందువులు అందరూ గొంతెత్తి ఇక్కడ కావాల్సింది పార్టీలు కాదు, మతాన్ని నిలబెట్టుకోవడం. మన మతం మనకి గొప్ప, ఎదుటి మతాన్ని మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అభిమానిస్తాం. అలాంటిది మన మతానికి ఇతర మతస్థులు అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిం సోదరులు సపోర్ట్ చేస్తున్నారు, క్రైస్తవ సోదరులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ మన హిందూ అని చెప్పి హిందూ పేరెట్టుకున్న ఈ శంకర్ జాతి సన్నాచి బొచ్చు శాఖ మంత్రి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే మీకు అర్థమవుతుందా ఒక పార్టీలో ఏ విధమైన వ్యతిరేకత ఉంది? నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీలో హిందువులు ఉంటే ఇప్పటికైనా ముందుకొచ్చి మాట్లాడండి. ఇక్కడ ఎవరు మీ పార్టీని విమర్శించట్లేదండి అయ్యా, మీరు అధికారంలో ఉన్నారు, న్యాయం చెయ్యమని మాత్రమే అడుగుతున్నాం. ఒకసారి జరిగిన తప్పు మరొకసారి జరగకూడదని చెప్పి మాత్రమే అడుగుతున్నాం. రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. ఒకరోజు ఆంజనేయస్వామి చెయ్యర కొడతాడు, ఈ సన్నాసుడు వచ్చి ప్రభుత్వం ఇస్తుంది అంటాడు. అంటే వీళ్ళే చేపిస్తున్నారా, ఈ సన్నాసుడే చేపిస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము, మీడియా సొమ్ములాగా పంచిపెడతారా? రోజు రోజుకి దాడులు పెరిగిపోతుంటే ఆ దాడుల్ని అరికట్టడం మానేసి ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు సార్. కొడాలి వెంకటేశ్వరరావు గారు అలియాస్ నాని బొచ్చు శాఖ మంత్రి గారు మీకే చెప్తున్నా, దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడి హిందువుల మనోభావాలు ఇంకా దెబ్బతినే విధంగా హిందువుల మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి మత విద్వేషాలకి గురి చేసి గొడవలు జరిగే విధంగా ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ప్రతి హిందువుకి ఇంకొకసారి తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరు గొంతెత్తండి, మీ గళాన్ని వినిపించండి. మనం బతుకుతున్నాం, సమాజంలో బతుకుతున్నాం, మనం బతికిన దానికి ఒక అర్థం ఉండాలా, ఆ అర్థం మన గొంతై ఉండాలా. మన గళాన్ని ఇప్పితే 10 మంది మనల్ని కలుపుకుంటూ వెళ్తారో, మనకు కావాల్సింది మనం సంపాదించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కడు ముందు వస్తాడు, అయ్యా ఓటేయండి బాబో, నీకు అది చేస్తా ఇది చేస్తా అంటాడు, చెప్పెట్టుకోటండి ఇలాంటి చెత్త నా కొడుకులని చెప్పి మరొకసారి చెప్తున్నా. హామీలు ఇస్తారు, నమ్మకండి, మోసపోకండి, మీరు ఒక్కటే అడగండి. ఇప్పుడు దీనికి గనక సమాధానం దొరకపోతే ప్రతి ఒడికి చెప్పు దెబ్బలే దిక్కు అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి నాయకుడికి హెచ్చరిస్తున్నా, కులాలతో మళ్ళా మతాలతో మళ్ళా ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నా, ప్రాంతాలతో మళ్ళా మీరు ఈ రోజున నోరు ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడుతూ హిందూ దేవులపై దాడులు జరుగుతుంటే ఖండించకుండా ఇంకా ప్రేరేపిస్తూ రోజుకు ఒక చోట ఇంకా పోతే అసిద్ధం తిని అసిద్ధం నా కొడుకులు అసిద్ధం కూడా రుద్దరు, స్వామికి ఏడుపు వస్తుంది, ఒక్క సన్నాసుడు కూడా మాట్లాడకపోవడం
హాస్యాస్పదం. ముఖ్యంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చెప్తున్నా, మీ పార్టీలో హిందువులు లేరా? అంతా ఒక మతానికే కొమ్ము కాస్తారా? ఒక కులానికే కొమ్ము కాస్తారా? ఇంకా అలా బానిసలాగానే బతుకుతారా? బానిసత్వానికి అలవాటైపోయి అమ్ముడిపోయిన సన్నాసులారా మేల్కోండి. శారదా పీఠాధిపతి నీకే చెప్తున్నా మేల్కో. ఇంకొకసారి చెప్తున్నా, ఇప్పటికైనా ముందుకొచ్చి ఖండించు. అదేవిధంగా అందరు స్వామీజీలు చెప్తున్నా, ఖండించండి. మరొక సంఘటన జరగకూడదు. జరిగితే పరిణామాలు వేరేగా ఉంటాయి. ఆ స్థాయికి వెళ్ళకముందే తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఈ సన్నాసి సన్నభీమిత్తనాన్ని సన్నాసి, నీకు సిగ్గు ఉంటే, శరం ఉంటే, రోషం ఉంటే, మానం మర్యాద ఉంటే నువ్వు ఇస్తానన్న హామీ ఇచ్చి తీరు. నువ్వు ఇస్తానన్న హామీ నెరవేర్చరా సన్నాసి అని చెప్పి మరొకసారి అడుగుతున్నా. రోడ్డు ఎక్కితే పిచ్చ కుక్కని తిట్టినట్టు తిడుతున్నారా నిన్న ఆడోళ్ళు? నువ్వు సంపాదించుకున్నది అది ఏం సంపాదించుకున్నావు? ఆడోళ్ళ చేత బూతులు తిట్టడం వరకే సంపాదించుకున్నావు సన్నాసి. ఇకనైనా మారు. హిందూ బంధుమిత్రులారా, మనకి ముస్లిం సోదరులు సపోర్ట్ చేస్తున్నారు, క్రైస్తవ సోదరులు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళని కించపరచొద్దండి అయ్యా. వీళ్ళ మత విద్వేషాలు రెచ్చగొడుతూ కావాలని గొడవలు పెట్టే ప్రయత్నం అయితే ఈ బొచ్చు శాఖ మంత్రి లాంటి సన్నాసులు చేస్తున్నారు. ఈ బొచ్చు శాఖ మంత్రి, ఈ దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాలి. మనందరం కలిసికట్టుగా పోరాడదాం. పోరాటమే మన ఆయుధం. ముందుకు సాగుదాం. ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుందాం. ఈ సన్నాసులకి సరైన సమయంలో తగిన బుద్ధి అయితే చెప్దాం. ఇంక సెలవు తీసుకుంటున్నా. భరత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై హింద్.